ఏడన జరిగే శాసనసభ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రజాఫ్రంట్ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. తుంగతుర్తిని అద్దంలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ తుంగతుర్తి పట్టణం ఈనిందా అన్నట్టు జనం ఒక్కరికి కూడా నేను ఫోన్ కాల్ చేయలేదు. ముందు రోజు సీటీ అనౌన్స్ అయింది, ఒకరోజు వచ్చి అందరితో మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడుకున్నా, నెక్స్ట్ డేకే జనం స్వచ్ఛందంగా వచ్చి వేలాది మందిగా కాంగ్రెస్ పార్టీకి జన నినాదనం పట్టిన స్థితి చూస్తే నిజంగా ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారికి, అంతకంటే ముందు బిఎన్ రెడ్డి గారికి అట్లా వచ్చిన కదా తుంగతుర్తి, ఎప్పుడు కూడా ఇంత పెద్ద జనం రాలేదు. ఇది ప్రజల మనిషిగా ఉన్న నాకు తుంగతుర్తి ప్రజలు ఇస్తున్న గౌరవంగా నేను భావిస్తాను. తుంగతుర్తిలో నన్ను ప్రజలు గెలిపిస్తున్నారు. తుంగతుర్తిలో ప్రజలకు నేను సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. తుంగతుర్తిలోనే ఉంటా, తుంగతుర్తి ప్రజలకు బాసటగా ఉంటా. ఇక్కడ గ్రామీణ ప్రజలకు ఆ ఊళ్ళో అన్నగా, ఆ ఊళ్ళో తమ్మునిగా, ఆ ఊరి యువకునిగా, ఆ ఊరి అభివృద్ధితో పాటు తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి నా లక్ష్యంగా ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా.